హక్కులు లేని వ్యక్తులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే హక్కుని మనం కాపాడుకోవడం న్యాయపరంగా మన బాధ్యత ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలే చట్ట ప్రకారం ఏది పని చేయలా వీళ్ళు चट चाला स्पष्ट अमरावती इबंधी पेट्टार पोराड़ी विजयानी साधिंचार इंकोक विषय चूडंडी बाबाई हत्या एवर चेशारु बाबाई हत्या इधर वैएस कोर्ट हत्य कदा वाले हत्य कदा एम चुंडेपोट अभी नेते अंतरा नैने आ रोज गुंडेपोटन चपंडी अभी गुंडेपोटन अन तरह రక్తపు మడుగులో ఉంటే నేనే చెప్పాను క్లీన్ చేయమని నేనే చెప్పింది అవునా కాబట్టి నేనే క్లీన్ చేయించాను నేనే అవినాష్ రెడ్డి రమ్మని నేనే పిలిపించా రావయ్య అవినాష్ రెడ్డి వచ్చి చూడు నువ్వు అని నేనే ఆ శివశంకర్ రెడ్డి ద్వారా చెప్పించా రెండో రోజు నేనే సాక్షిలో కూడా నేనే రాయిపించా ఏమని నారాసుర వదని నేనే రాయిపించా నారాసుర రక్త చరిత్ర నేనే రాయిపించా నేనే దానికి ఎడిటర్ ఆ పేపర్ కూడా నేనే ఎడిటర్ ఏమి కథలాడితే కథలాడి కడాన జగన్ రెడ్డి మామ హాస్పిటల్ హాస్పిటల్ ని నేనే అమ్మని బ్యాండేజీలు కుట్లన్నీ నేనే ఇచ్చా ఏమ నాటకాలయ్య అదే మారిగా ఒక బాక్స్ పెట్టారు బాడీని తీసుకెళ్లిపోవడానికి అప్పుడంతా కుట్లేసి రక్తమంత కప్పడసొట్టు పూలేశారని అక్కడ సీఏ చెప్పాడు అది కూడా నేనే ఇచ్చా అక్కడ ఉండే వాళ్ళందరూ మన మనుషులే కదా శివశంకర్ రెడ్డి మన మనిషే గంగిరెడ్డి మన మనిషే మన మనిషి అవినాష్ రెడ్డి మన మనిషి జగన్ రెడ్డి కూడా మన మనిషి సునీత మన పావి భారత్ రెడ్డి కూడా ఇప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కాల అంటే మనుషులు మాట్లాడడానికి ఒక హద్దు ఉంటుంది తప్పులు చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది సాక్షాత్ బాబాయ్ చంపితే తిరిగి రెండు లాభాలు మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్ స్ట్రాటజీయా మీకు ఎవరికైనా అర్థమవుతుందేది ఎంత బ్యూటిఫుల్ గా నాటకాన్ని రచించారంటే స్క్రిప్ట్ అంత ఎంత బాగా రాశారంటే అడ్డం ఉన్న వివేకానంద రెడ్డి లేకుండా చేసుకోవాలా ఎందుకు అతను ఉంటే ఎంపీ ఎవరికి ఇమ్మన్నాడు జయమ్మ లేకపోతే శర్మిల వాళ్ళకి ఇమ్మన్నాడని వాళ్ళే చెప్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కాబట్టి ఆయన ఉంటే ఈయనకి సీట్ రాదు ఈయనకి రెండు కళ్ళు అసెంబ్లీలో చెప్పాడు ఏమని నాకు రెండు కళ్ళు ఒక కన్ను మా బాబాయ్ ఇంకొక కన్ను కుర్రాడు మా తమ్ముడు అవినాష్ రెడ్డి ఒక కన్ను పొడుచుకుంటుందా ఎంత నాటకమయ్యా తర్వాత చెప్పేం చేశాడు ఇద్దర్ని ఆ మాట పెద్ద మనిషి రెండో నాటకం ఏంటి అది అక్కడ గొదిలి పెడితే సింపతి రాదు కాబట్టి తిరిగి ఆ నేరాన్ని ప్రత్యర్థులపైన వేసేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా నాపైనే వేశాడు సింపతి రావాలి ఒక దెబ్బకు రెండు పెట్టలు
ఎంత అది ఆయన ధైర్యం అది ఆయన నైజం అది ఆ కుటుంబ చరిత్ర కోడి కత్తి సరే చిన్న నాటకం బాబాయిది పెద్ద నాటకం ఇప్పుడు అడుగుతున్నారు చాలా మంది వాళ్ళు నిర్దోషులు కావాలని మాట్లాడుతున్నారు అన్నిటికీ నేనే కారణం భార్యాభర్త వాళ్ళ ఇళ్ళలో కాపురం చేసుకోకపోయి నేనే కారణం ఇది ఎక్కడ న్యాయమయ్యా నాకు అర్థం కాలేదు మీరు చూడండి ఏదైనా సరే సిబిఐ ఎన్క్వైరీ కూడా వేస్తే సిబిఐ కూడా నా మనిషి అనంట నేను సిబిఐని కూడా మేనేజ్ చేయిస్తానంట ఏమాలి ఇంకొక పక్కన సినిమా వాళ్ళు టికెట్లు అడిగితే అది కూడా నేనంట ఉద్యోగస్తులు ఆందోళన చేస్తే దానికి కూడా నేనే కారణం అంట అన్ని నేనే కారణం అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ నేను ఎందుకు కోడిపోతానయ్యా అది మేనేజ్ చేసుకోవాలన్నా ఇటువంటి పనులన్నీ చేసి ఇప్పుడు కూడా ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారంటే ఏమనాలంటే నాకు అర్థం కావడంలా ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు ఏది చెప్పినా ప్రజల్ని మోసం చేయించనుకొని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు మీ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు మరి బాబాయిది అత్తే కాదంటారు అంటే మీరు ఒకటే చెప్పాలా అవునా మీ బాబాయ్ రత్తి చేసి మా మీద పెట్టేస్తారు మీరు కూడా అంత సమర్థులు మీరు ఎందుకంటే మీ నాయకుడు మీ బాబాయ్ మా నాయకుడి పైన పెట్టారు మీరు కూడా చెప్పేసి మా మీద పెట్టేస్తారు అంటే రెండు పనులు అయిపోతాయి ఇది కాదు అత్యా రాజకీయాలు రాష్ట్రంలో వీలు లేదు మరో పరిటాల రవీంద్ర కేసు కాకూడదు ఇది పరిటాల రవీంద్ర కేసులో నిందితులందరూ చచ్చిపోయారు ఎవరు లేరు ఇప్పుడు బతకల సాక్ష్యాలన్నీ పోయినాయి అదే మారుగా చేయాలని ప్రయత్నం చేశారు కానీ ఆట సాగల తిరకాసుపడింది అడ్డం తిరిగింది ఏం బ్రదర్ ఎప్పుడైనా సరే ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది కానీ ఆ ధర్మాన్ని న్యాయాన్ని నిలబెట్టే నాయకత్వం కావాలి ఆ నాయకత్వమే ఈ సర్పంచులు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అవునమ్మా తల్లి కాదమ్మా 100 పాపాలు చేస్తే శిశుపాలుడి పాపం మన్నింది అదే మరి ఏళ్ళ పాపాలు కూడా మన్నుతాయి అవి కూడా మన్నుతాయి నేను ఒకటే చెప్తున్నా ఒక ఛాన్స్ అన్నాడు అదే ఆఖరి ఛాన్స్ అదే చివరి ఛాన్స్ నేను అడుగుతున్నా బాబాయిని హత్య చేయించి వాడు కూడా రాజకీయాలకు అర్హులా హత్యా రాజకీయాలు చేసేవాళ్ళు రాజకీయాలకు అర్హులా ఓకే జగన్ రెడ్డి చెప్తున్నా నాకేం సంబంధం లేదని రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతా ఉంది కదా వాళ్ళ చెల్లెలు కూడా చెప్పింది కదా ఒక మాట అడిగితే ఇప్పుడు కానీ నేను ఆయన పైన సిబిఐ ఎన్క్వైరీ వేస్తే ఆయన బీజేపీ పోతాడని బ్లాక్ మెయిల్ చేసి వచ్చావు కదా ఎందుకు నోరు తెరవలే ఇప్పుడు నువ్వు మీ చెల్లెలే చెప్పింది కదా కాబట్టి ఇంకొక మాట కూడా అన్నాడని చెప్పింది కదా నా మీద 11 కేసులు ఉన్నాయి ఒకవేళ నువ్వు తిరుగుబడితే 12వ కేసు అవుతుందని అంటే నీ ధీమా ఏంటి 12 కేసులు అయితే లెక్కలేదనే కదా అంటే ఎక్కడికి పోతున్నారు మీరు అంటే ఇంత దారుణంగా మీరు ప్రవర్తిస్తూ నిన్నటి వరకు వాళ్ళని కూడా మోసం చేసి ఇప్పుడు వాళ్ళని మనోభావులని మాట్లాడే పరిస్థితికి వస్తే ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా అందుకని మనం అందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన జరుగుతూ ఉంది నేను చెప్పాను సిపిఎం నిన్ను ఎన్నికల ముందు ఎవరు చెప్పారు జగన్ రెడ్డి చెప్పాడు నేను చెప్పానా నువ్వే చెప్పావు కదా ఎంత ఉత్సాహంగా మాట్లాడు చూశాను ఆ రోజు ఎవరో వచ్చాడైతే అన్న మా సిపిఎస్ అంట అరే అదేం తమ్ముడు అది పెద్ద పనే వారం వారం ఎన్ని వారాలు అయింది జగన్ రెడ్డి
ఏమైందో అంటే ఆ రోజు చెప్పిన మాటకి ఇప్పుడు విలువ లేదు ఏమన్నా ఆ రోజు ఇది ఇస్తా పిఆర్సి ఇస్తో సార్ ఏమి ఇవ్వండి 27 అంతేనా 27 నా ఓకే ఇచ్చేసా ఇప్పుడు ఏం చేసావ్ 23 కి పీకేసావ్ అప్పుడు 27 ఇచ్చావ్ ఇప్పుడు 23 కి చేసావ్ ఇట్లా ను సమర్థించుకుంటావ్ ఒకటి కాదు అన్ని కూడా చూడండి ఆ రోజు మన మీద విమర్శించాడు కరెంట్ అంతా కూడా ఇప్పుడు కరెంట్ ఉందా ఎక్కడన్నా గ్రామాల్లో కరెంట్ ఆఫ్ అవుతుందా లేదా కట్ ఉందా లేదా ఒకప్పుడు నేను ముఖ్యమంత్రి కాకముందు కరెంట్ కోతలు ఉన్నాయా లేదా ఆ తర్వాత మనం కరెంట్ కోతలు లేకుండా 3 నెలల్లో చేశామా లేదా అది తెలుగుదేశం పార్టీ స్థాపన అసమర్థత